చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అసలు అమ్మవారు రావడమే జన్మ జన్మల అదృష్టం మాది, ఎన్నో జన్మల అదృష్టం మాది. దాదాపు 26 సంవత్సరాల నుంచి బోనం కార్యక్రమం చేయడము, అమ్మవారి బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారిని ఒంటి లోపలికి ఆవాహనం చేసి ఒగ్గు పూజార్లు రడివేడి మోగిస్తూ ఉంటే, ఒగ్గు పూజార్లు మేళ తాళాలు డోళ్ల శబ్దాలు కొడుతూ ఉంటే మేము ఆనంద సంతోషములతోని ఆడడం చేయడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఆనంద సంతోషముతో మేము రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది నేర్చుకునేది కాదక్క, అది అది ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఆ తల్లి ఎన్నో రకాలుగా ఆమె కూడా ఆడడం జరిగింది, పటం దొక్కడం జరిగింది. కాబట్టి ఆ జగన్మాత అలా అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆడడం జరుగుతుంది తప్ప అది నేర్చుకునేది కాదు. మరి ఇప్పుడు బోనాలు ఎత్తుకునే శివశక్తులు ఎవరైనా చాలా మంది పెండ్లు చేసుకోరు, ఏమటికి చేసుకోరు? మరి నువ్వు చేసుకున్నావా చేసుకోలేదా? నాకు పెండ్లు అయింది అక్క, ముగ్గురు కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చాలా చక్కగా అందరు అంటుంటారు నువ్వే అమ్మవారిలాగా ఆడపిల్లలాగా ఉన్నావు కదా, నీకు ఎట్లా పెండ్లు అయింది అంటే నాకు మేనమామ కూతురుని ఇవ్వడం జరిగింది. మంచిగా భగవంతుని పేరు మీద ఆ తల్లి అనుగ్రహంతో నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు పుట్టడం జరిగింది. లక్ష్మీ సరస్వతి పార్వతిగా ఆ యొక్క బిడ్డలు పుట్టడం జరిగింది. అమ్మవారి ఇప్పుడు ఇట్లా మంచిగా చేస్తున్నావు, పిల్లలు ఉన్నారు, అంత మంచిగా ఉన్నది. ఉత్తప్పుడు అంటే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, అమ్మవారికి బోనాలు బోనం తీసుకుపోతావు, మరి ఉత్తప్పుడు ఏం చేస్తావు? నీ బతుకు తీరు ఎట్లా అక్క? ఈ యొక్క ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే కాకుండా మిగతాప్పుడు కూడా దేవుని కళ్యాణాలు, ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న కళ్యాణం, పోషమ్మ, దుర్గమ్మ, పెద్దమ్మ, ఇలా దేవతల కళ్యాణాలు చేస్తూ ఒగ్గు పూజారులకు మేము ఎప్పుడు కూడా ఎనీ టైం ఒగ్గు పూజారులకు పని చూపిస్తున్నాము. మిగతా వాళ్ళందరి పని బాట్లలో కూడా మేము పని చూపిస్తూ మేము కూడా బతకడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం. ప్రతిరోజు మేము ఏదో ఒక దాంట్లో పనులలో బిజీ ఉంటాం. మేము మంగళవారం శుక్రవారం కూడా గదే కూర్చోవడం జరుగుతుంది. మంగళవారం శుక్రవారం అమ్మవారి దయతోటి ఇప్పుడు మంచిగా ఉన్నా అనుకుంటున్నావు కదా, మరి ఈ అమ్మవారిని ఏం మొక్కుకుంటున్నావు, ఎట్లుండాలనుకుంటున్నావు? నేను ప్రతి సంవత్సరం అయితే రావడం జరుగుతున్నది. ఇంట్లో అందరు బాగుండాలా, ప్రపంచం అంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తెలంగాణనే బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నా. నేను 26 సంవత్సరాల నుంచి వస్తున్నా. నేను ఉండేది అంబర్పేటు. నేను ఢిల్లీలో లాల్ దర్వాజా దేవాలయ కమిటీ నుంచి నేను బోనం తీయడం జరుగుతుంది. లాల్ దర్వాజాలో తీసుకొని పోతారు ఢిల్లీకి. ఢిల్లీలోనే కాకుండా హైకోర్టు, సెక్రటేటు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీలో కూడా బోనం చేయడం జరిగింది. ఇవన్నీ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేట్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఢిల్లీ, ఇవంతా మొత్తం తెలంగాణ మొత్తం కవర్ చేసింది. కాక పైన పైన అంటే మన ఇండియా రాజధాని ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో కూడా తీయడం జరిగింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతాము ఎనీ టైం. మేము చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము ఒకటే తల్లి గంగమ్మ తల్లి శాంతం ఉండి ఈ భూ ప్రపంచాన్ని సల్లంగా కాపాడాలని కోరుకుంటున్నా. అంత మంచిగా ఉంటది. జరందరూ కూడా అమ్మవారిని సంకల్పించాలా, అందరు బాగుండాలని చెప్పి సంకల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాలా బాగా బంగారు బోనం కూడా ఎత్తుకున్నాం లోపల. అదృష్టం ఇంటర్ మంచిగా పాస్ అయిపో.
క్రిస్మస్ ట్రీ. ఎట్లా బోనాల పండుగ బాంది. ఎన్నేళ్ల నుండి తెలుసు? చాలా ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాం. బోనం ఎత్తుకుంటావా? ఆ ఎత్తుకున్నాం బంగారు బోనం ఇప్పుడే. అదితి ఏం చదువుతున్నావు? 10వ తరగతి. चुटाल निजाबाद नागर कर्नूल जिला నుండి వచ్చినా. ఆడికెంచి వచ్చినావ్? ఆ నాగర్ కర్నూల్ జిల్లా. దేవుని కాడికి వచ్చినావా? ఇవాల ఇంటికన్నా వచ్చినావా? దేవుని కాడికి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నావా? మంచిగా అనిపిస్తుంది. ఆ నీ పేరు ఏందన్నా? మల్లయ్య. నా పేరు నాగర్ కర్నూల్ జిల్లా. దర్శనం అయిందా? మేడం దర్శనం అయిందా? వచ్చాను. నాగర్ కర్నూల్ నుండి వచ్చినా అంటే దర్శనం చేసుకోనికే ఇక ఇతల బాండ్కు పోదామండి మనము. मार्निंग కిరణ్ కిరణ్ ఎట్లనే బోనాలి చాలా బాగుం బ్రహ్మాండం ఇంకేం చేసిండు బోనం చేస్తారు మరి మీ వాళ్ళు వచ్చిరా చాలా బాగు వచ్చారు పబ్లిక్ వచ్చలే పేరమ్మ మా వాళ్ళు ఇవా ఇవతల బాండ్ కొస్తే పోరలందరూ నా మీ పేరేంట మీ నాని 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 ఏం చదువుతున్నావు అయిపోయింది చదువు ఎంటెక్ చేసిన ఆ పెళ్ళైందా పెళ్ళైంది పెళ్ళైంది అమ్మ ఇండస్ట్రీ ఆయన ఉన్నాడు ఒక ఆయన పప్పు మొత్తము ఇగ మా పప్పు వచ్చిండు అరే మా తమ్ముడే పాప నాకెందుకు ఎరకలేదు ఎట్లా వచ్చినా తమ్మి లేదమ్మ నేను పక్కకే ఉంటా మేడ 20 నేను 20 సంవత్సరాల కింద వెళ్ళిపోయా నేను వెళ్ళిపోయి నాకు ఎవరి బోనాలకు వస్తా నేను పుట్టి పెరిగింది ఇక్కడనే తమ్ముని చూస్తే ఎవలైన గుర్తుపడతారు పప్పు పప్పు అంటారు కదా ఇక మా పప్పు తమ్ముడు ఇన్ననే ఇక్కడ ఆడు వరల్డ్ సీట్ ఆడు 20 ఏళ్ళ కేంచి अवकाश विक्रम श्रीनिवास जीवता बिजी दर्शन सन्मा विक्रम सार अम्मार प्रसाद चूस्ट गत 35 चूस्मा मेम इंदर कल बोना पड़गे అరవింద సమేతలో ఆకు తింటావా డైలాగ్ అన్నదే ఇది ఆకు తింటావా అని అందరిని అడుగుతా అవే నువ్వు అది ఒక మర్యాద మాది ఒక చాలా మర్యాద నాకు ఎరకనే ఇంటికి వెళ్ళన్నా వస్తే అన్నం పెట్టినాక పానీ అమ్మానం మన మర్యాదనే నాకు అట్లా ఈ అన్న ఆకు తింటావా అని వచ్చిన వాళ్ళని అందరిని అడుగుతాడంట అదే వాటికచ్చి సినిమాలు పెట్టుకున్నాను అమ్మ అని చెప్పింది పోయేస్తానే మరి మళ్ళా యువతల బాండ్కి వీళ్ళు కనబడ్డరు కదా అవతల బాండ్ తెల్ల బట్టలు వేసుకొని పోరలు ఉన్నారు చూడండి మంచిగా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్నారు ఎక్కడ ఉంటామే మీరంతా మేము ఏంటి అమ్మ బయలు గుడి పక్కకే బయలు
ఎంత బిల్డింగ్ ఎంత బిల్డింగ్ ఏదో చిన్నది అమ్మవారి దయ వల్ల చిన్నది ఇట్లా నా బిల్డింగ్ బా బిల్డింగ్ కూడా వస్తది ఇక్కడ వస్తా ఏం చేస్తావు నువ్వు ఏం పని చేస్తావు ఏం కథ నేను అడ్వకేట్ ని హైకోర్ట్ అడ్వకేట్ ఉన్నది మరి నా దంత ఎట్లా ఉన్నది దంత అంత మంచిగా ఉన్నది ఈ పేరు ఏంటి తమ్మి నా పేరు సంపదమ్మ నేను ఇక్కడ లాలరావు ఇక్కడనే ఉంటాము ఇక్కడనే ఉంటాను ప్రతి ఏటోత్సవము అంత భక్తులతో మంచి దర్శనం ఏంటంటే మళ్ళీ ఈ కోవిడ్ అనేది రాకుండా ఉండాలి అందరు సుఖ సంతలతో అందరు సంతోషంగా ఉండాలి మొక్కుకున్న తల్లి ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ 20,000 25,000 26,000 నంబర్ వస్తున్నది కోవిడ్ వల్ల కానీ ఇక తమ్ముళ్ళు అందరు మంచిగా మొక్కుకొనికి వచ్చారు ఏం పేరు తమ్మి సందీప్ నా పేరు సందీప్ ఏం చేస్తావు నేను బిజినెస్ చేస్తామ్మా ఎట్లా నడుస్తున్నది బిజినెస్ మరి అంత మంచిగా అమ్మవారి దేవాలయం మంచిగా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అవతల బంధుకు బ్యాండ్ వస్తున్నది ఆడికేంచి బోనాలు వస్తున్నాయి ఆ బోనాలను చూపిస్తా చూపిస్తా ఇగో మొత్తం పోలీస్ అన్నలు అందరు పాపము లైన్ ఇలవాడి పోతకాలం నుండి ఇలవడ్డారు ఇక ముఖాలకు చెమట అట్లనే ఉన్నది ఇలవడ్డాలు ఇలవడ్డట్టు ఉన్నారు నీళ్లు లేవు ఏం లేవు వీళ్ళకు పాపం అందరు ఇలవడే ఉన్నారు నేను వచ్చిన కాడికేంచి నిలబడే ఉన్నారు అన్నదమ్ములు అంతా అమ్మ నమస్తే అమ్మ ఎట్లున్నావా అమ్మ బాగున్నా నువ్వు ఎట్లున్నా చిన్న చూస్తాం ఈ రోజు బోనాల దగ్గర చూస్తే కదా మరి తల్లి అందరినీ సల్లవి చూడాలి కదా పోతున్నాం ఈసారి అందరు సల్లగా ఉండాలి అక్క చెల్లె పిల్ల అందరిని మంచి చూడాలని మొక్కుకోవడానికి వచ్చినాము ఆడపిల్లలు మొక్కుకుంటే అక్క చెల్లె అన్నతమ్ముడు మంచిగా ఉండాలని మొక్కుకుంటారు మగపిల్లలు అయితే నా కుటుంబం మంచిగా ఉండాలనుకుంటారు అదే ఆడపిల్లలు మొక్కుకుంటే మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు మా అమ్మగారి అత్తగారిలు అన్ని మొక్కుతారు ఇది అమ్మగారి ఇది నా అమ్మగారి కాబట్టి ప్రతిసారి అందరిని మంచి కాపాడమని ఆయన ఆరోగ్యాలు ఇవ్వమని చెప్పి కోరుకుంటాం శాంతి భద్రతలతో పాటు మహిళా రక్షణతో పాటు చూసినారు పోయి వస్తాను అక్క మరి మంచి ముచ్చట చెప్పినావు అవతల బంధు పోదాముండి యువతల బంధు కొస్తే పోత రాజులు ఉన్నారు పోతరాజుల ముందట పాపం పోలీస్ అన్నలు పట్టుకొని నడుస్తా ఉన్నారు ఎవల బాధలు వల్ల నడుస్తున్నాయి యువతల బాధకు వస్తే పోతరాజులు వస్తూనే ఉన్నారు శివరువైన తమ్మి ఎవరికెంచి వచ్చిన ఎటు బంధువులు మీరు హైదరాబాద్ వాళ్ళేనా ఎక్కడుంటారు శివకపేట ధూళిపేట ఎక్కడ గౌలిపూడ మొక్కున్నావా లేకుంటే అందరు మంచుకుంటే ఇట్లా మంచిగా వేసుకుంటాం మనం అని మొక్కున్నావా అందరు మంచుకుంటే వేసుకుంటాం మొక్కున్నాం ఇప్పుడు ఇప్పుడు నువ్వు పోతరాజు అయినావు కదా తమ్మి ఉత్తప్పుడు ఏం పని చేస్తావు మరా సెక్యూరిటీ జాబ్ చేస్తాను ఎంత వస్తాయి తమ్మి సెక్యూరిటీ జాబ్ చేస్తే పాతికేని 20,000 కంటే ఎక్కువ వస్తాయి మరి పిల్లలు ఉన్నారా నీకు పాపం తమ్ముడు ఇక చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటా పెద్ద మనసు పోతరాజు అంటే చిన్నమాట కదా అమ్మవారికి తమ్ముడే పోతరాజు అంటారు పెద్ద మనసు ఉన్నది ఆ తమ్మునికి ఇంకా పెళ్లి కాలేదు కానీ పెద్ద మనసుతోటి అందరు మంచిగా ఉండాలని పోతరాజు వేషం వేసుకుంటా అక్క నేను అదే మొక్కుకున్నా అన్నాడు మంచిగా మొక్కినావు తమ్మి నీకు అరచాలకుండా నీకు మంచి పెద్ద ఉద్యోగం వస్తుంది పోయిగా నడుస్తూనే ఉన్నాయి యువతల బంధుకు వస్తే బోనాలను తెచ్చేటట్లు కనబడుతున్నారు మనకు బోనాల కాడికి పోదాముండి ఒకసారి అమ్మ ఆడికెంచి వస్తున్నావు బోనాలు ఏ ఊరు మీది ఏ గల్లికెంచి ఏ గల్లమ్మ ఎక్కడ అంటే ఉప్పు కూడా చార్మినారా బోరబండ లాల్ దర్వాజా కెంచి ఇప్పుడు పెళ్ళి అయిందా నీది ఎన్ని ఏళ్ళకెంచి మొక్కుతూ వస్తున్నా వీడికి నువ్వు పెళ్ళి అయిన కాడికి అత్తగారు ఇల్లా అమ్మగారు ఇల్లా అమ్మగారు ఇంట్లో ఇక్కడ లాల్ దర్వాజాలు ఒక కొత్త రకమైన ఆలోచన అంటే కొత్త రకం ఏం కాదు ఎంతటికెంచి ఉన్నదే కథ లాల్ దర్వాజాలు ఇంటి ఆడవిల్లనే బోనం ఎత్తుకుంటది కదా మరి నువ్వు చిన్నప్పటి నుండి ఎత్తుతున్నావా నీకేమైతుంది మీ అక్క ఎట్లుంటది అక్కతోటి బోనం ఎత్తుకుంటా
అక్కతోటి బోనం మెతిపిస్తే ఎట్లుంటది అంటే తాముడు సిగ్గుపడ్డాడు చూడండి. సంతోషమేనా మీకు? మరి మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చి రాకపోతే బాధ అనిపించదా? మంచిగా బావ మంచివాడు పంపించిండు కదా. ఇక అత్తగారి ఇంటికి అమ్మగారి ఇంటికి వచ్చిన అత్తగారి ఇంటికి వచ్చి మంచిగా మరి ప్రసాదం గీసాదం అన్ని తీసుకపో మీ ఆయనకి బోరాలు ఎత్తుకొని లాల్ దర్వాజ ఆడపిల్లలు అన్న ఎవ్వల బతుకు కష్టాలు వాళ్ళయి. ఒక దిక్కు ఆ తమ్ముడేమో పోతరా దేశం వేసిండు, ఆడవిళ్ళు అమ్మగారి ఇంటికి వచ్చింది, పోలీసు అన్నలేమో ఇగో ఇక్కడ కాపలగా వస్తున్నారు, యువతల బంధుకు వస్తే సంటది చూడండి. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఇవి బొమ్మలన్నీ నువ్వే అమ్ముతున్నావా? ఎంత అమ్ముతావు ఇవి? ఏమన్నా అమ్ముడు అని ఏమరా? ఎట్లున్నది పండుగ? చాలా మంది బొమ్మలు కొంటుండ్రా, మంచిగానే అనిపిస్తుందా నీకు? ఇది మీ నాయన మీ అమ్మ ఎవరు లేరా? ఇడ ఎవరున్నారు? అక్కడ పిలువు మీ అక్కను. ఏడు ఓ మీట్రా మంచిగా అమ్ముడు పోతున్నాయా? ఎట్లున్నది పండుగ? పబ్లిక్ కొంటున్నారా? మరి ఎంత అమ్ముడు పోతాయి ఒక రోజుకి? ఈ రోజుకి 2,000-3,000 అలాగ అమ్ముకుంటాం. యాత్ర చాలా బాగుంది. తెలంగాణ జాతరకు రాజమండ్రి నుండి బుజ్జి వచ్చింది. నీ పేరేం తల్లి? సబీనా. అది రాజియోళ్ళ అక్క ఈ సబీనమ్మ. ఈ రోజు ఒక్కరోజు 2,000-3,000 అమ్ముడు పోతాయి అక్క, అందుకనే వచ్చినాము. రేపు ఇట్లా సాగుతుంది జాతర? చాలా 2 రోజులు మంచిగా సంపాదించుకొని వండి అన్నం తిన్నారా? ఎడ వండుకున్నారా? తెచ్చుకున్నారా? రాత్రంతా ప్రయాణం చేసిండ్రు. సాయంత్రం ఎక్కాము. ఎవరి కష్టాలు వాళ్ళయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లా నడుస్తున్నాయి మాంకాలమ్మ జాతర కాడ. బోనాలు బోనాల పండుగలు అడావిడి బొమ్మలు బతుకులు పోతరాజులు అన్ని మంచిగా నడుస్తున్నాయి. ఇది ఇడున్న ముచ్చట మంచిదానులా.